నిరంతర ప్రజాసేవకుడు జనం మెచ్చిన నాయకుడు మా ప్రియతమనేత కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాపన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన వారు ఇమ్రాన్ షకీబ్ అజమ్ అజయ్ ఫహద్ సాజిద్ గౌతమ్ తరుణ్ యాసిన్ ఫైసల్ పెన్షన్ లైన్ న్యూ బోయిన్పల్లి. చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ లో పలువురు లబ్ధిదారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న శనివారం నాడు కార్ఖానాలోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 20 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కొక్కరికి 116 చొప్పున మొత్తం 20,02,320 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ పేదల పాలిట వరంలా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం విరజిల్లుతుందని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబ్బండ వర్ణాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారు అన్నారు. ఈరోజు ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మన మారేడుపల్లి తహసీల్దారు ఏరియాలోని కాన్సెసీ లో ఉన్నటువంటి మారేడుపల్లి రెజిమెంటల్ బజార్ కానీ మారేడుపల్లి ఇక్కడ మా వాల్మీకి నగర్ లక్ష్మీ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి షాది ముబారక్లో ఒకటి మిగతా 14 చెక్కులు కళ్యాణ లక్ష్మి ఈరోజు ఇవ్వడం జరిగింది. స్థానికంగా మా మారేడుపల్లి ఎంఆర్ఓ గారు సునీల్ గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా కార్పొరేటర్ గారు దీపిక గారు అది మాజీ కోఆప్షన్ మెంబర్ నరసముద్రాజ్ హరి నాగేష్ గారు భాస్కర్ కిరణ్ అదేవిధంగా మన అంటూ ఉన్నటువంటి పాండరంగ యాదవ్ బోర్డు మెంబర్ మధుకర్ శంకర్ నలిని ముఖ్యమైన నాయకులందరూ కిరణ్ నరసింహ యాదవ్ వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఒక చాలా గొప్ప విషయం ఎట్లయితే 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నారో ఇస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి కేసీఆర్ గారు ఈరోజు మనము ఢిల్లీ ప్రాంతంలో పోయినట్లు కొన్ని ఏరియాలు నేను చూస్తా ఇప్పటి కూడా కార్ఖానా మహంకాళి దేవాలయంలో శ్రావణ మాసం బోనాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ రోజు ఘటాల ఊరేగింపు ఆదివారం బోనాలు సోమవారం ఇతర కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా సామాజిక దూరాన్ని పాటించేందుకు చర్యలు తీసుకుంటామని అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు వచ్చేవారికి మాస్కులు కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. అయితే కార్ఖానాలు తమిళ వారు ఎక్కువగా ఉండడం వల్ల వారు ఆషాఢ మాస బోనాలు శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారని ఇది అనాదిగా ఈ ఆలయంలో జరుగుతుందని శ్రావణ మాసంలో బోనాలు నిర్వహిస్తూ ఉంటారని ఆలయ పురోహితులు పేర్కొంటున్నారు. శ్రావణ మాసంలో జరిగేటువంటి బోనాల కార్యక్రమం కార్ఖానా మహంకాళి దేవాలయంలో జరుగుతూ ఉంది. అయితే అన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో జరిగే బోనాలు ఆ ఆషాఢ మాసంకి సంబంధించినటువంటి బోనాలే ఇక్కడ శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటున్నవి. ఎందుకు అంటే పూర్వకాలంలో ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆషాఢం చివరి వారము, తెలుగు వాళ్ళకి శ్రావణం రెండవ వారం కాబట్టి ఆ సాంప్రదాయ ప్రకారం ఆషాఢ బోనాలు శ్రావణ మాసం రెండవ వారంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పోయిన సంవత్సరము ఈ యొక్క కోవిడ్ కారణంగా బోనాలు లోపలనే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది దేవాలయంలో. ఈసారి మామూలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అన్నీ పాటించుకుంటూ బోనాలు ఉత్సవం చేయడం జరుగుతుంది. శనివారం రోజు ఈరోజు అమ్మవారి ఘట్టం కార్యక్రమం ఉంటుంది సాయంత్రం. కార్ఖానా రేపు బోనాలు కార్యక్రమం జరుగుతుంది. రేపు మార్నింగ్ 6 o'clock నుంచి బోనాలు పబ్లిక్లు రాయడం జరుగుతుంది. దాంట్లో మేము కోవిడ్ని నిబంధన మొత్తం పాటించుకుంటా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటా ఇంకా పబ్లిక్ వచ్చే భక్తులకి ఇప్పుడు ఎవరు మాస్క్ పెట్టలేదు భక్తులు వస్తారో వాళ్ళకి మాస్కులు ఇచ్చి శానిటైజర్ మిషన్లు పెట్టి
సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని బోనాలు ఈ ప్రోగ్రాంలు జరిపిస్తాము. రేపు మార్నింగ్ 6:00 నుంచి నైట్ 12:00 వరకు ఈ బోనాలు ప్రోగ్రాంలు నడుస్తుంటాయి. మా సరౌండింగ్లో ఉన్న పెద్ద భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున గుడికి వస్తారు. అది లేకుండా రేపు బలిగంప ఉంటుంది మాకు. ఆ బలిగంపకు రేపు రాత్రి 12 గంటలు స్టార్ట్ అవుతుంది. అది బలిగంప, దాంట్లో మేము చాలా ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తాం. మడ్ఫోర్డ్ ఉత్తర గుడిసెల్లో ఆది సోమవారాలలో బోనాలు నిర్వహించేందుకు ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర దినోత్సవం బోనాల పండుగ ఒకే రోజున రావడంతో ఎంతో ఘనంగా ఈ రెండు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా బస్తీ నాయకుడు సంఘసేవకుడు ఉత్తరయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరవుతారని వివరించారు. అలాగే ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని ఉత్తరయ్య వెల్లడించారు. ఆరు గంటలకు బోనాల ఉత్సవాలు మరియు 9 గంటలకు ఫ్లాగ్ హోస్టింగ్ స్వతంత్ర దినోత్సవం, రెండు పండుగలు ఒకే రోజు రావడం విశేషము. మరియు ఈ కరోనా దృష్ట్యా పబ్లిక్ శానిటైజర్ కానీ, చేతులు కడుక్కోవడానికి సబ్బు కానీ, తర్వాత మాస్క్ కానీ అన్ని వాళ్ళకు అవగాహన చేసి సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరాన్ని పాటిస్తూ వాళ్ళకు అన్ని విధాలు అవగాహన చేస్తూ రేపు బోనాల ఉత్సవాలు మరియు స్వతంత్ర దినం సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ ఈ రెండు మరియు ఈ కరోనా దృష్ట్యా దృష్టిలో పెట్టుకొని జరపడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులు మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు రాయన్న గారు, బోయినపల్లి మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీధర్ గారు, టిఎన్ శ్రీనివాస్ గారు, మరియు గద్దెల నాగేశ్ అన్న గారు, మరియు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, మరియు మాజీ బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్ గారు, మరి ఇతరేతర ఇంకా చాలామంది ఉన్నారు. కేశవరెడ్డి గారు మాజీ వైస్ ప్రెసిడెంటు, మరి ఇంకా వేరే వేరే ఉన్నారు పేర్లు. తర్వాత ఈ ఉత్సవాన్ని మా యొక్క బస్తీవాసులందరూ మాతో పాటు అంతా సహకరించినారు. అన్ని రెడీ చేసుకున్నాము. మరి రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులు, ఆయన మన పార్లమెంటు నియోజక ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి, వారు కూడా విచ్చేయిస్తున్నారు. ఈ బస్తీ ఉత్సవాలకు మెయిన్గా కరోనా దృష్ట్యా మాకు అన్నీ అవగాహన కల్పించినారు. దాని దృష్ట్యా అన్ని సౌకర్యాలు కూడా మేము చేసుకొని ప్రజలను కూడా 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నేత జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ఈరోజు కంటోన్మెంట్ సిక్విలేజ్ జైన్ భవన్ వద్ద నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత ఆకుల నాగేష్, రమేష్, పరశురాం తదితరులు హాజరయ్యారు. నిరంతర ప్రజాసేవకుడు, జనం మెచ్చిన నాయకుడు, మా ప్రియతమ నేత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన వారు ఇమ్రాన్, షకీబ్, అజమ్, అజయ్, ఫహద్, సాజిద్, గౌతమ్, తరుణ్, యాసిన్, ఫైసల్, పెన్షన్ డ్యాన్, న్యూ బోయిన్పల్లి.